కేసీఆర్ గారు న్యాయవాదులు తెలంగాణ ఉద్యమంలో ఎలా పాత్ర చేశారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా తెలుసు. ఆ విషయంలో మనకి అయితే సఫరవుతున్నారన్న విషయాన్ని వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు 25 కోట్ల రూపాయలు యువ న్యాయవాదులు అలాగే మీడియా అడ్వకేట్స్ ఎవరైతే బీద అడ్వకేట్ ఉన్నారో వాళ్ళు సఫరవుతున్నారో వాళ్ళకు సహాయార్థంగా ఉండాలని 25 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. అయితే మనకి 25 కోట్లు ఇచ్చినది ఆ విషయం ఆ డబ్బులు ట్రస్ట్కి ఎంట్రస్ట్ చేయడం జరిగింది. ట్రస్ట్కి ఎంట్రస్ట్ చేసి అందరూ ఎవరైతే బీద న్యాయవాదులకు సహాయంగా ఎవరికైతే ఇప్పుడైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకు సహాయం చేయాల్సిందిగా ట్రస్ట్ వారిని ఎంట్రస్ట్ చేసినప్పటికీ కూడా ట్రస్ట్ వారు ఒక సమయం ఒక 10 సంవత్సరాలు మాత్రమే 10 సంవత్సరాలు అడ్వకేట్స్ మాత్రమే అంటే 2010 వరకు ప్రాక్టీ ఎన్రోల్మెంట్ ఉన్న వాళ్ళకి నుంచి ఉన్న వాళ్ళకే ఈ డబ్బులు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నారు. అలాంటి నిర్ణయాన్ని మేము భారత సంస్థలు కూడా టోటల్గా ఖండిస్తున్నాము. ఇది ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో లేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు తన స్టేట్మెంట్లో ఎవరైతే బీద న్యాయవాదులు ఉన్నారో బీద న్యాయవాదులకు ఎవరైతే సఫరవుతున్నారో వాళ్ళకి ఇవ్వాలన్నాడు కానీ ఈ 3 సంవత్సరాలు పెట్టాలి 7 సంవత్సరాలు పెట్టాలి 10 సంవత్సరాలు పెట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పలేదు. కాబట్టి ఇది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశానికి టోటల్గా అగ్రెస్ట్గా జరుగుతుంది. కాబట్టి ఈ ట్రస్ట్ ఏదైతే చేస్తుందో అడ్వకేట్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే ట్రస్ట్ చేస్తుందో దాన్ని మేము ఖండిస్తున్నాము. ఇది మాకు మేము సీజే ద్వారా సీజే గారికి ఇప్పుడు సీజే కంట్రోల్ తీసుకున్నాడు దీంట్లో తను నిర్ణయం చేస్తున్నాడని చెప్పి ట్రస్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఈ విషయంలో మేము సీజే కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకున్నాము కానీ సడన్గా సీజే గారు కూడా కోర్టుకు రావడం లేదు. కాబట్టి ఈ మీడియా ద్వారా మీ ద్వారా మేము మా యొక్క అడ్వకేట్స్ ఏదైతే సమర్పిస్తున్నారు అడ్వకేట్స్ 2010 కన్నా ముందు ఎన్రోల్మెంట్ అయిన అడ్వకేట్స్ యొక్క బాధలు మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము హైకోర్టు దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఇది మీ అందరి మీడియా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మా యొక్క బాధలు మీరు కూడా పర్సనల్గా చర్చిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది సఫరర్స్ ఉన్నారు. నేను అన్నట్టుగా మిగతా మిత్రులు చెప్పినట్టుగా 2010 కన్నా ముందు ఉన్న న్యాయవాదులే ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. తర్వాత రీసెంట్గా వచ్చిన వాళ్ళకు ఉద్యమానికి సంబంధం కూడా లేదు. అయినా కూడా ఎవరైనా కూడా సఫరర్స్ ఎవరున్నా ఇప్పుడు కొత్త న్యాయవాదులు కానీ జూనియర్ న్యాయవాదులు కానీ లేదా సీనియర్ న్యాయవాదులు కానీ ఎవరైనా బాధతో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే జూనియర్ న్యాయవాదులు ఇప్పుడు ఎవరైతే 10 సంవత్సరాల వరకు ఇస్తున్నారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు 25 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు 10,000 రూపాయలు మాత్రమే ఇస్తామనుకుంటున్నారు. అంటే ఇప్పుడు దాదాపుగా ఒక ఇస్తే 12,000 మంది అడ్వకేట్స్ మాత్రమే ఇస్తారు. అంటే ముఖ్యమంత్రి గారు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు 12 కోట్లు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నారు. మరి మిగతా డబ్బులు ఎందుకు దాచుకోవాలనుకుంటున్నారు ఎందుకు రిటైన్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా క్వశ్చన్ ఉంది. ఈ విషయం మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశం ఇదంతా మీ ద్వారా చేయాలని మేము అనుకుంటున్నాం. న్యూస్ మీటర్ తెలుగు ఛానల్ మీ ముందుకు వచ్చింది, దాన్ని ఆశీర్వదించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, దిస్ ఇస్ పద్మ పద్మావతి. Please subscribe News Meter Telugu. Hi viewers, this is Ashita Chaudhary. For more updates, please subscribe News Meter Telugu.